కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చిందేమీ ఉండదు. ఎవడు మార్చేదేమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది దీని కొత్తగా ఎవడూ వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడూ కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడీ.